హాయ్ హలో, వెల్కమ్ టు టీ టెన్ ట్రెండ్స్. రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి రానున్నారా? జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేస్తున్న భీమవరం నుంచి పోటీలో దిగనున్నారా? అవును, ఈ విషయం స్వయాన ఆయనే వెల్లడించారు. కానీ మాట మీద నిలబడితే రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతారు? భీమవరం నుంచి పవన్ పై పోటీ చేస్తున్నానని వెల్లడించిన అరగంట తిరక్క ముందే ఏప్రిల్ ఫూల్ అంటూ ఏప్రిల్ కి ముందుగానే అందరినీ ఫూల్ చేశానని వివరణ ఇచ్చారు. లేనిదాన్ని ఉన్నదని చెప్పి, ఉన్నదాన్ని లేదని చెప్పి, ఇలా ఏం చేసైనా అలజడి సృష్టించడం ఒక రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పాగం వేయడానికి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పొత్తుకు నిరాకరిస్తుందని అడగ్గా, పొత్తు పెట్టుకునే అంత స్వచ్ఛమైన ప్రాంతీయ పార్టీలు ఇక్కడ లేవని అన్నారు. కేంద్రంలో అవసరమైనప్పుడల్లా అక్కడ టీఆర్ఎస్ నేతలు, ఇక్కడ వైసీపీ నేతలు బీజేపీ భజనకారులుగా మారుతుండగా పొత్తు ఉన్నా లేకున్నా ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాగా ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతుందని, చంద్రబాబు స్వయానా తన హెలికాప్టర్ ద్వారా డబ్బు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ అక్కడ కాదు, సాక్షాత్తు సచివాలయం సాక్షిగా దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ సీనియర్ నేత మంత్రి ఈటెల రాజేందర్ గారి కార్యాలయంలో ఉన్న 3 కంప్యూటర్ల హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. కొన్ని వేల సీసీ కెమెరాలు, వందల సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు ఉన్న సచివాలయంలో, అందులో మంత్రి మండలిలోని కీలకమైన కార్యాలయంలో దొంగతనం జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. హార్డ్ డిస్కులో ఉన్న సమాచారాన్ని మాయం చేయడానికి వాటిని దొంగిలించారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సచివాలయ పాలక కమిటీ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లను సీజ్ చేసి సడన్ గా మాయమైన హార్డ్ డిస్కులపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎన్నికల సందర్భంలో నాయకులు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటి మాట ఎత్తకపోవడం మామూలే. కానీ సివిల్స్ సర్వీస్ ను వదులుకొని రీసెంట్ గా జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ మాత్రం తన మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలపై కూడా బాండ్ పేపర్ రాసిస్తానని, ఒకవేళ హామీలు నెరవేర్చని పక్షంలో మీరు నన్ను కోర్టుకు లాగొచ్చని అన్నారు. తనను అన్ని పార్టీలు ఆహ్వానించాయని, కానీ జనసేన జీరో బడ్జెట్ రాజకీయాలు చేస్తుందని వచ్చానని అన్నారు. ఈగ నుంచి తప్పించుకోవడానికి తంటాలు పడ్డ సుదీప్ గుర్తున్నాడా? రాజమౌళి ఈగలో సుదీప్ ని ఈగ వెంబడిస్తే నిజ జీవితంలో మాత్రం పోలీసులు వెంబడిస్తున్నారట. చిక్మంగళూరులో కాఫీ ఎస్టేట్ కొనుగోలు కేసులో కోర్టు ముందు హాజరు కావాలని కోర్టు పదే పదే ఆదేశాలు పంపినా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ కన్నడ హీరోపై చిక్మంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈగకు దొరికి భస్మమైపోయినట్టు పోలీసులకు దొరికి భస్మమైపోతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎన్నికల ప్రచారానికి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సరిపోలేదో ఏమో, ఏకంగా ఎయిర్ ఇండియా టికెట్లపైనే ప్రచారాన్ని మొదలుపెట్టారు ప్రధాని మోదీ గారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎయిర్ ఇండియా టికెట్లపై మోదీ అభివాదం చేస్తున్న ఫోటో ఉండడాన్ని ఈసీ గమనించింది. వెంటనే టికెట్లపై ఉన్న ఫోటో తీసేయాలని ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. కోడ్ అమల్లోకి వచ్చి 2 వారాలు గడుస్తుండగా ఇప్పుడు గమనించడం ఈసీ యొక్క ఉదాసీనత అని విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ లో బయోపిక్ ల ఊపు కొనసాగుతోంది. ఎన్టీఆర్ నుండి మొన్నటి మోదీ, నిన్నటి జయలలిత వరకు బయోపిక్ ల రాకలు కొనసాగుతున్న వేళ, దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి మాయావతి బయోపిక్ కూడా పట్టాలెక్కనుంది. వెలివేయబడిన కులంలో పుట్టి అతి సామాన్య స్థితి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఈ బీఎస్పీ నేత జీవిత గాథలో టైటిల్ రోల్ చేయడానికి ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. భూమి, ఆకాశం, అంతరిక్షం, ఎక్కడైనా సరే మెరుపుదాడులు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, దేశం అభివృద్ధి చెందాలంటే ముందు దేశం శత్రువుల నుంచి భద్రత పొందాలని, ఆ విషయంలో ఈ చౌకీదార్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. మోదీ మెరుపుదాడులే కాదు, నీరవ్ మోదీ, మేహుల్ చోస్కి లాంటి బడా మోసగాళ్ల మెరుపు యాత్రలు కూడా చేయిస్తాడని ప్రతిపక్షాలు విమర్శించాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ సమక్షంలోనే కార్యకర్తలు తన్నులాడుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా లాలాపేటలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న అంజన్ కుమార్ వర్గానికి అంతర్గతంగా పడని మరో వర్గానికి అగ్గిరాజుకుంది. ఎన్నికల ప్రచారం అంటూ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే ఈ నేతలు ప్రజలకు ఏం సేవ చేస్తారంటూ ఆశ్చర్యపోయారు అక్కడి జనాలు. క్రికెట్లో వికెట్ కీపర్ వెనకాల ఉన్న హెల్మెట్ కి తాకితేనో, ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటేనో అవతలి టీమ్ కి ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం చూసాం. కానీ ఈడెన్ గార్డెన్స్ లో కోల్కత్తాకు పంజాబ్ కు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఓవర్ త్రో పై ఎంపైర్లతో కెప్టెన్ దినేష్ కార్తిక్ అసహనం వ్యక్తం చేయడంతో పంజాబ్ కి 4 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. ఫ్లడ్ లైట్స్ కారణంగా ఫీల్డర్ విసిరిన త్రోని బౌలర్ క్యాచ్ చేయలేకపోగా అది బౌండరీ లైన్ తాకింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఎంపైర్లు పంజాబ్ కి 4 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.